హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, టీడీపీ ప్రస్తుత టీడీపీ నాయకుల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళ పనితీరు కనపరుస్తున్నారు. అందులోనూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వారు అయితే బ్లడ్ పెడుతున్నారు. అసలు అంటే ఏంటి, అంటే మిగతా ఏ నాయకులు ఇంత చూపించట్లేదు. అంటే ఏంటి, ఈయనకంటే జీవన మరణ సమస్య కాబట్టి ఆయన బ్లడ్ పెడుతున్నారు, మిగతా ఏ నాయకులకి అలాంటి పరిస్థితులు లేదంటారా? ఎందుకు ఆయన చూసి ఎవరు ఏం నేర్చుకోవట్లేదు? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, అలా ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒంటరిగా వెళ్ళడం ఇంకే నాయకుడైనా సాహసం చేయగలరా? కాస్త వివరించండి సార్ దీని గురించి. యా ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో నిత్యం ప్రజలతో మమేకం అయ్యి ఉండాలని చెప్పని ఏ రాజకీయ నాయకుడైనా ఆశిస్తారు, ఆ దిశగా అడుగులేస్తారు. కాకపోతే ఏమంటే కొంచెం హెచ్చుతగ్గులు ఉండటం సహజం. కొంతమంది చాలా క్రియాశీలకంగా నిత్యం ప్రజలతో మమేకం అవుతా, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఏదో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ప్రజల్లో ఉండటానికి ఇష్టపడతారు. కొంతమంది నాయకులు అంటే వాళ్ళ అధికారికమైన విధులు అంటే ప్రోటోకాల్ ప్రకారం వారు తప్పనిసరిగా హాజరవ్వాల్సిన కార్యక్రమాలు, తర్వాత వారి దగ్గరికి వచ్చే సందర్శకులతోటి కలుస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు ప్రజల మధ్యకి వెళ్ళి తిరిగి ప్రజలతోటి మమేకం అయ్యే అంత చొరవ చూపించే నాయకులు సహజంగానే వాళ్ళకి సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ప్రజలు కూడా తమ నాయకుడు ఎట్లా ఉండాలని ఆశిస్తారో ఆ దిశగానే ఇవాళ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి వైఖరి కూడా కనిపిస్తూ ఉంది. నాయకుడు తమకు అందుబాటులో ఉండాలి, తమకి ముఖ్యంగా యాక్సెసిబిలిటీ. నాయకుడు చుట్టూ 10 మంది బాడీ గార్డులు, వందెమాగతలు, హంగు ఆర్పాటు ఉంటే ప్రజలకి చేరువు కావాలి అన్నా కూడా, ప్రజలు ఆయనకి చేరువు కావాలన్నా కూడా కొంత అవాంతరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక నిరాడంబరంగా ఎటువంటి ప్రోటోకాల్స్ లేకుండా, హంగు ఆర్పాటం మంది మార్పులతో కాకుండా తానే స్వయంగా ప్రజలతో మమేకం అవుతా ఆయన రూపకల్పన చేసుకున్న కార్యక్రమం, 100,000 మందితో కలవాలి అని చెప్పని ఆయన పెట్టుకున్న కార్యక్రమం 100కి 100 పాళ్ళు. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, ఆచరణీయం. ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికి 2 సార్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నుంచి శాసనసభ్యులుగా గెలుచున్నారు. ఆ గెలుచున్న నేపథ్యంలో ఇప్పుడు వారు రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే గతంలో ఆయన గెలుపుకి దోహదం చేసిన వాళ్ళు, ఆయన వెనక ర్యాలీ అయిన శ్రేణులు ఎంతమంది ఆయన పార్టీ మార్పుని ఆహ్వానించి స్వాగతించి ఆయనతో పాటు మళ్ళీ తిరిగి ఆయన ఆశ్రయం పొందిన తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారో తెలీదు. కానీ ఖచ్చితంగా వైసీపీ పార్టీలో కొందరికైనా కూడా ఈయన గతంలో మన పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, మనం మన పార్టీ తరఫున గెలిపించున్నాం, ఇప్పుడు మనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఈయనకి మీద మనం బదులు తీర్చుకోవాలనే ఉక్రోషం, దుగ్ధ సహజంగానే లాయల్టీ చూపించే వైసీపీ శ్రేణుల్లో ఉండటం సహజం. ఇక్కడ నాయకుడికి లాయల్టీ, పార్టీకి లాయల్టీ, స్థానికంగా నాయకుడుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో లాయల్టీగా ఉండేవాళ్ళు ఆయనతో పాటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి తెలుగుదేశంలోకి మైగ్రేట్ అయిపోయి ఉంటారు. కానీ పార్టీ పట్ల అంకిత భావంతో ఉండేవాళ్ళు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయాలతో విభేదించి పార్టీలో ఉన్నాళ్ళు, రేపటి రోజున ఆయనకి ఎన్నికల్లో ఒక సవాలు విసరాలని తీసుకుని వాళ్ళు అడుగులు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితిని అధిగమించడం కోసం తను ఏ పరిస్థితిలో పార్టీ మార్పు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పని ప్రజలకు వివరించి చెప్పడం కోసం ఇవాళ తానే స్వయంగా ప్రజలకు చేరువవుతా, అన్నిటికన్నా ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీని కాదని చెప్పని ప్రతిపక్ష పార్టీకి ఎందుకు చేరువు కావాల్సి వచ్చింది? చేరువు అవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఏ సందర్భంలో తను అధికార పార్టీతో విభేదించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి? ఇక్కడ గమనించుకుంటే ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, మైనింగ్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కన్నా భిన్నంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ అంటే ఇవాళ కాంట్రాక్టర్లు బిల్లులు ప్రభుత్వం వైపు నుంచి మంజూరు కావట్లేదని అసంతృప్తితో ఉన్నారు. ఇట్లా రకరకాల అవసరాలు ఇచ్చే ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్న చాలా మంది ఉన్నా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తన నియోజకవర్గానికి సంబంధించిన, తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం పరిష్కరించట్లేదు అని చెప్పనే ప్రాతిపదికగా ఆయన ప్రభుత్వంతో విభేదించడం జరిగింది. సహజంగా తన నియోజకవర్గానికి అంతటి ప్రయారిటీ ఇచ్చే నాయకుడిని మళ్ళీ తిరిగి ఎంపిక చేసుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఆశిస్తారు. వాళ్ళు 5 సంవత్సరాలకు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేది తమకు అందుబాటులో ఉండే, తమ బాగోగులు చూసే, తమ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే, ఆ దిశగా కృషి చేసే నాయకుడికి నాయకత్వంలో పనిచేయాలని చెప్పని ఏ ప్రజలైనా కోరుకుంటారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రస్తుతం అత్యంత బలవంతుడుగా కనిపిస్తున్న నాయకుడితోటి
తన నియోజకవర్గ సమస్యల మీద విభేదించి ఆయన నుంచి దూరం జరిగి అవసరమైతే రాజకీయంగా ఆయన ఆయన నుంచి ఆయనతోటి ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎంచుకున్న కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయి యుద్ధాన్ని శ్రీధర్రెడ్డి గారి మీద కూడా ప్రయోగించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇవాళ ప్రజలతో మమేకం అయ్యే దిశగా తీసుకున్న నిర్ణయం తనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడం కోసం. ఏ ప్రజల మద్దతు అయితే తను గతంలో 2 సార్లు ఎంపీ కాగలిగారో ఇవాళ కూడా మళ్ళీ రేపు అదే ప్రజల నుంచి మద్దతు పొందాల్సిన అవసరం దృష్ట్యా, తను పార్టీ మార్పు జరుగుతున్న దృష్ట్యా, ఆ మార్పుని కూడా ప్రజలు అర్థం చేసుకునే విధంగా నచ్చజెప్పాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఆయన వాళ్ళ ప్రజల్ని కలుస్తూ ఉన్నారు. ఇంకొక అంశం వచ్చేప్పటికి ఏంటంటే, మీరు ప్రస్తావించిన మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన నాయకుల పరిస్థితి కూడా 100కి 100 పాళ్ళు ఇవాళ ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతా ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నారు, తర్వాత జగనన్నకు చెప్దామని ఒక కార్యక్రమం తీసుకున్నారు, జగనన్న సురక్ష అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు, ఇప్పుడు వైఏపీ నీడ్స్ జగన్ అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికార ప్రతినిధులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా రూపకల్పన చేసుకున్న ప్రజలకు చేరువవుతున్న దృష్ట్యా 100కి 100 పాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్న, రేపు రోజున ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పిన ఆకాంక్షిస్తా ఉన్న చాలా మంది ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం చూపిస్తున్న అంతటి స్థాయిలో చొరవ చూపట్లేదు అనేది కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి ముందు వారి యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరిట తెలుగుదేశం పార్టీ కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని 175 నియోజకవర్గాల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో గ్రామ కమిటీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలు కలిపి ప్రతి గృహస్థుడిని కలిసి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా రిలీజ్ చేసిన మినీ మేనిఫెస్టోకి సంబంధించి 6 గ్యారంటీల ప్రోగ్రామ్ గురించి ప్రజలకు వివరించి చెప్పడానికి ఒక కార్యక్రమం రూపకల్పన చేసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల్లో ఆ రోజు అంటే ముందు రోజు ఎంతమంది గృహస్థుల్ని ఆయా నియోజకవర్గాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ కలవటం జరిగింది అని చెప్పని డేటా ప్రతిరోజు 21వ రోజు కేంద్ర కార్యాలయం రిలీజ్ చేస్తుంది. దాంట్లో కొన్ని వాళ్ళు ఇండికేషన్స్ పెట్టుకున్నారు, అంటే అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ కనిపిస్తున్న కొన్ని నియోజకవర్గాల్ని వాళ్ళు గ్రీన్ లైన్ చేస్తున్నారు, తర్వాత యావరేజ్ గా పెర్ఫామ్ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్ని ఆరెంజ్ లైన్ ఆరెంజ్ లో మార్క్ చేస్తున్నారు, సాధారణ అంటే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ గా ఉన్న నియోజకవర్గాల్ని వైట్ లైన్ లో మార్క్ చేశారు. మీరు గమనించుకుంటే కొన్ని నియోజకవర్గాలు చాలా అత్యుత్తమ ప్రదర్శన కనిపిస్తూ ఉన్నాయి, అంటే తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని ప్రజలకు చేరువు చేసే దిశగా ఆయా ఇన్ఛార్జీలు అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు క్యాడర్ ని చాలా చాలా పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. కానీ చాలా నియోజకవర్గాలు ఇప్పటికి కూడా ఇంకా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ గానే పనితీరు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు కొన్ని నియోజకవర్గాలు గమనించుకుంటే ఆ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది కూడా అందులో డేటా ఉంది. 75,000 నుంచి 100,000 ఇళ్ళు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఆ నియోజకవర్గంలో ఆ ముందు రోజు 0, 1, 4 ఇట్లా ఉన్నాయి, అంటే ఆ రోజు ఎంతమందిని కలిశారు అనేది. కనీసం 300-400 మందిని కలిసిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇవాళ మీకు ఎన్నికలు ఇంకా 4 నెలలు మాత్రమే ఉన్నాయి, 100 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో రోజుకి 300 కుటుంబాలను మాత్రం కలిసిన పక్షంలో ఈ ఒక్క కార్యక్రమం పూర్తి చేయడానికి 300 రోజులు కావాల్సి వస్తుంది. అటువంటిది కనీసం రోజుకు ఒక 2,000 ఇళ్లనైనా కలిసిన పక్షంలో ఒక 52 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం వీలవుతుంది. ఈలోపు పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ స్థాయిలో చాలా నియోజకవర్గాలు ఇప్పటికీ వెనకబడి ఉన్నాయి. ఎందుకు వెనకబడి ఉంటున్నాయి? అక్కడ ఇన్ఛార్జీలు రేపు రోజున ప్రజలకు చేరువు కావడానికి ఎందుకు వాళ్ళు కష్టపడాలనే అంశాన్ని విస్మరిస్తూ ఉన్నారు? ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో ఆయన పట్ల విపరీతమైన సానుభూతి పెరిగింది, నారా లోకేష్ యువగళం పాదయాత్ర రీత్యా ప్రజలకి తను చేరువు కాగలుగుతున్నాడు, జనసేనతోటి అలయన్స్ కుదురుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలకుండా రేపు రోజున ఎన్నికల్లో ఇక సునాయాసంగా గెలిచేస్తామని చెప్పిన అతి విశ్వాసం చాలా మందిలో కనిపిస్తూ ఉంది. ఇది 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. మీ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నాళ్ళు, వ్యవస్థల చేతిలో ఉన్నాయి, కావాల్సినంత ఆర్థిక బలం అంగబలం వాళ్ళ చేతిలో ఉంది, యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు 1కి 4 కార్యక్రమాల ద్వారా ఇవాళ వాళ్ళ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే, ప్రజలను నిలదీస్తున్నా సరే, వాళ్ళు ఇవాళ ప్రతి కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు, ప్రజా సమస్యలను ఎవరెత్తాల్సిన బాధ్యత ఉన్నాళ్ళు, ప్రభుత్వ వ్యతిరేకతని పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవాల్సిన కన్సాలిడేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నాళ్ళు,
ఎందుకని ఇప్పటికీ ఆ పనితీరు తీసుకుని చాలా నియోజకవర్గాల్లో వెనకబడి ఉన్నారనేది వాళ్ళకు వాళ్ళే పునరాలోచించుకోవాలి. ఇక్కడ పార్టీ కూడా అవసరమైన పక్షంలో ఒక సమూల ప్రక్షాళన పూనుకోవాలి. అంటే ఈ పని చెయ్యలేని నిరాసక్తత చూపిస్తున్న వాళ్ళని అవసరమైతే మేము 5 సార్లు 6 సార్లు 7 సార్లుగా మేమే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాలు మా సామంత రాజ్యాలు, ఇక్కడ మేమే రాజులము రారాజులము అని చెప్పని ఫీల్ అయ్యే వాళ్ళని బలవంతాన అవసరమైతే కట్ చేసేది కొత్త జనరేషన్ నాయకత్వాన్ని పెంచి పోషించాల్సిన అవసరం అయితే ఉంది. ఒక రోజున వీళ్ళకి అటువంటి యువకులు చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది. కానీ చాలా నియోజకవర్గాలు ఏమైపోయిందంటే ద్వితీశ్రేయ నాయకత్వాన్ని పెరగనివ్వకుండా మేము లేకుంటే మా వారసులు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్లు అని చెప్పని వాళ్ళకు వాళ్ళు ఒక మర్రి చెట్టులాగా విస్తరించేసి ఉన్న పర్యవసానం మేము కాని పక్షంలో పార్టీకి వేరే ఆప్షన్ ఉండటానికి వీల్లేదు అని చెప్పని ఒక నియంత్రణతో పోగొట్టబోతున్న వాళ్ళని వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా ఇప్పుడు ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రతిరోజు పంపిస్తున్న స్టాటిస్టిక్స్ నిర్ధారణ చేస్తున్న ఎవరి పనితీరు ఎట్లా ఉంది అని చెప్పని వాటి ప్రాతిపదికగా అవసరమైతే ఆ తోకలు కత్తిరించాల్సిన అవసరం ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త జనరేషన్ నాయకత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఎన్టీ రామారావు గారితో ప్రస్థానం మొదలైన 1982-83లో ప్రస్థానం మొదలు పెట్టిన చాలా నియోజకవర్గాల్లో నాయకత్వం 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. మరింకొక 40 సంవత్సరాల పాటు పార్టీ బతకాలి అన్నా, కొత్త నాయకత్వం మళ్ళీ ఎదిగి రావాలి అన్నా పార్టీలో కూడా పార్టీ జెండాకు లోబడి లాయల్ గా పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తే ఏదో ఒక రోజు మాకు కూడా అవకాశాలు తగ్గుతాయని చెప్పిన భరోసా నింపాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద ఉంటుంది. అంతేగాని అప్పటికప్పుడు ఎవరో కాంట్రాక్టర్స్ లేకపోతే ఎవరో క్యాపిటలిస్టులు రాజకీయ వారసులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ పనితీరు సరిగ్గా లేకున్నా కూడా వాళ్ళు మాత్రమే పార్టీకి దిక్కు అని చెప్పిన భావించిన పక్షంలో 100కి 100 పాళ్ళు ఇటువంటి పరిస్థితులే పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చూపిస్తున్న స్ఫూర్తి 174 నియోజకవర్గాలు, అంటే ఎక్స్క్లూడింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మిగిలిన 174 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇన్ఛార్జ్లు ప్రతి ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో ప్రజలకు చేరువ కావాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలు ఏంటో వినాలి, భవిష్యత్తులో తమ అధికారంలోకి వస్తే ఎట్లా వాటిని సాల్వ్ చేయగలుగుతామనే అంశాన్ని అడ్రస్ చేయాలి, తమను ఎందుకు గెలిపించాలి, వాళ్ళ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకి కారణం ఏంటి, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి అనే అంశాన్ని కీలకంగా ప్రజలకు నచ్చజెప్పాల్సిన బాధ్యత ఈ ఇన్ఛార్జీల మీద, ఈ ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. కోటమరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న పని మామూలు సామాన్య అనన్య సామాన్యం. ఇలాంటి ఆచరణీయమైన ఒక రాజకీయ నాయకుడిగా ఇలాంటి ఆచరణీయమైన కార్యక్రమాలని మిగతా నాయకులు కూడా అందిపుచ్చుకునేసి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.